నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ లో తెలుగులో ప్రసంగించిన ప్రధాని కేసీఆర్ కు చురుకులు అంటించిన నరేంద్ర మోదీ సర్కూరు హాస్పిటల్ ను కాంగ్రెస్ పట్టించుకోలే రెగ్యులారిటీ కామెంట్స్ కు మంత్రి హరీష్ రావు కౌంటర్ పట్టకూటి కోసం పనికి వెళ్లిన దినసరి కూలీలు మృత్యువాత శివంపేట మండలంలో ఇసుక దిబ్బ కూలీ ఇద్దరు మృతి రామయ్యపేటలో నీరుపేట వదువుకు పుస్తే మట్టలు అందజేసిన సంఘ సేవకుడు ఇప్పటి వరకు 93 మంది నిరుపేద ఆడపిల్లలకు సహాయం చేసిన ఆంజనేయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ కు విచ్చేశారు ప్రధానికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు పట్టుదలకు పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలని అభివర్ణించారు ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు ఏ ఒక్క కుటుంబం కోసమో తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని వ్యాఖ్యానించారు की नरेंद्र मोदी गारी ना करता हूं नरेंद्र मोदी गारी ना करता हूं मोदी 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 भारत माता की भारत माता की पट्टूदल की पौरुषण की मारु पेरें तेलंगाना प्रजलकु नमस्कार मुलो दृढ़ संकल्प एवं पौरुष के लिए प्रख्यात तेलंगाना की जनता को मेरा आदर पूर्वक नमस्कार इतनी बड़ी संख्या में आप सब एयरपोर्ट पर आए हैं आपका ये प्यार तेलंगाना का ये स्नेह ये मेरी बहुत बड़ी ताकत है मैं जब भी तेलंगाना आया मुझे लगता है तेलंगाना के स्नेह का कर्ज मुझ पर हर बार ज्यादा ही चढ़ता चला जा रहा है मैं आप सबका इस अपनेपन के लिए हृदय से धन्यवाद करता हूं आभार व्यक्त करता हूं विशेष रूप से भाजपा कार्यकर्ता के रूप में आप सब जो श्रम कर रहे हैं आप जिस तरह गर्मी धूप और मौसम में पसीना बहा रहे हैं तमाम चुनौतियों के साथ जिस तरह आप अत्याचार और शोषण के खिलाफ जूझ रहे हैं जंग कर रहे हैं पूरा हिंदुस्तान आपके सामर्थ्य को देख रहा है కాంగ్రెస్ మాటల పార్టీ టీఆర్ఎస్ అంటే చేతల పార్టీ అని హరీష్ రావు అన్నారు ప్రభుత్వ దవాఖానాల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు సీఎం కేసీఆర్ విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు హైదరాబాద్ అమీర్పేటలోని 50 పడికల ప్రభుత్వ దవాఖానాలను మంత్రి హరీష్ రావు దళసాని శ్రీనివాస్ యాదవ్లు పరిశీలించారు మేము ఇప్పటికే 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరానికి వచ్చేసినాయి
రాబోయే రోజుల్లో దాని 33కు తీసుకుపోగలుగుతున్నాం. పిహెచ్సికి పోయినా ఏ సర్కారు దవాఖానకు పోయినా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసేటువంటి 33 టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాం రాష్ట్రంలో. అమ్మగారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినారు. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించినారామా ఆరోగ్యశ్రీ గురించి? ఇవాళ ఆరోగ్యశ్రీ కింద గతంలో 2 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉండేది, దాన్ని ఇవాళ 5 లక్షల రూపాయలకు పెంచినాం. ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ సేవలను 2 నుంచి 5 లక్షలకు పెంచాం. ఈ సంవత్సరంలో 3,62,000 మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందారు. గాంధీ భవన్ లో కూర్చుంటే మీకు కనబడదు, రండి సర్కారు దవాఖానలకు. ఆరోగ్యశ్రీ కింద ఒక ఏడాదిలో 850 కోట్ల రూపాయల సేవలు అందిస్తే ఆరోగ్యశ్రీ సేవలు అందించలేవు అని మాట్లాడితే మరి ఏమనాలి మిమ్మల్ని? కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్లాగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 8 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంశాలపై రేవంత్ పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు చెప్పాలని లేఖలో కోరారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా లేదా అని నిలదీశారు. విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అడిగారు. నైనీ కోల్ మైన్స్ టెండర్లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన చర్యలెందుకు తీసుకోవటం లేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకన్నారు. రామాయణం సర్క్యూట్ ప్రాజెక్టులో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వటం లేదంటూ లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాము పర్మిషన్ తీసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో వెల్కమ్ చెప్పేందుకు ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు వచ్చే బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే డీజీపీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి ఆఫీస్ను ముట్టడిస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సమస్యలు ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నేరుగా సీఎం కేసీఆర్ కలవచ్చు కదా అని ప్రశ్నించారు. మోడీ గారు కలిసి మా తెలంగాణకి సమస్యలు ఉన్నాయి, దీన్ని పరిష్కారం చెప్పి మరి మోడీ గారు కలిసి అడగచ్చు కదా. మొన్నొస్తాను చెప్పి అటువేయండు. ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు నుంచి అనేక సందర్భాల్లో మా ప్రేత ప్రధాని మోడీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసిండ్రు, ఇతర మంత్రులు కలిసిండ్రు. మరి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ తెలంగాణ మీద ప్రేమ ఉంటే, నీకు తెలంగాణ సమస్యలు పరిష్కారం కావాలంటే, నీకు ఇబ్బంది ఉంటే ఇవాళ మోడీ గారిని కలిసి సార్ ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఎందుకు మాట్లాడతలేడు ముఖ్యమంత్రి? ఎందుకు దాచుకుంటున్నాడు? ఎందుకు పారిపోతున్నాడు? ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు పారిపోతున్నాడు. ఆయన ఏదో తప్పు చేసిండు కాబట్టి ఇవాళ ముఖం జిల్లక ఇవాళ 7 వస్తాడు, ఢిల్లీ పోతాడు, వస్తాడు బెంగళూరు పోతాడు, వస్తాడు జ్వరం వస్తుంది, వస్తాడు కోవిడ్ వస్తుంది. ఇంత మోడీ గారు అంటేనే భయం స్టార్ట్ అయింది నాకు. మరి దాన్ని ఏం పట్టించుకోము, దాని గురించి ఆలోచించడం లేదు. మోడీ గారు వస్తున్నారు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇవాళ తరలి వస్తున్నారు. భాగ్యనగర్ జిల్లా భాగ్యనగర్కి సంబంధించి, ఉమ్మడి భాగ్యనగర్ సంబంధించి వేలాది మంది కార్యకర్తలు ఇవాళ మోడీ గారికి మా ప్రియతమ నేతను చూడడానికి, వారి ఆశీర్వాదం పొందడానికి పక్కా కట్టుబడి 100% ఉంటాం. తప్పు వాళ్ళు తప్పంటే మేము ఎందుకంటాం? వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళని పట్టించుకోం, ధర్మం ఏందో మాకు తెలుసు కాదని చెప్పండి. మరి దేశంలో ఎక్కడ ఏ ఇలా అయోధ్య కరసేవకమైన నేను, అయోధ్య కరసేవకమైన వ్యక్తి నేను, కరసేవ చేసిన వ్యక్తి నేను, బాధ్యత ఎప్పుడు నేను. అయోధ్యలో కింద దవ్వుతుంటే రామశిలలు ఉన్నాయి, అన్ని రోజులు బాబ్రీ మసీద్ అన్నారు చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దయచేసి పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాం సెక్యూరిటీ పేరుతో మీరు ఆపే ప్రయత్నం చేస్తే కార్యకర్తలు అడ్డుకుంటారు. ఏ చేసినా కూడా దానికి డీజీపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు రోడ్ షో అన్నాం, రోడ్ షో భద్రతా పేరుతోని ఇలా రోడ్ అంతా ప్యాక్ చేశారు, దాన్ని విరమించుకున్నాం. అందుకే ఎయిర్పోర్ట్లో మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పి మేము అనుమతులు తీసుకొని ఇలా బేగంపేట ఎయిర్పోర్ట్లో మా ప్రియతమ నేతకు దేశ ప్రధానికి స్వాగతం పలకడానికి మేము వచ్చినాం. ఇక్కడ కూడా ఆపే ప్రయత్నం చేస్తే దాని పర్యవసానం మీరు భరించాల్సి వస్తుంది, చవి చూడాల్సి వస్తుంది. కళాకారులను కానీ కార్యకర్తలను కానీ ఎవరు కానీ దయచేసి ఆపే ప్రయత్నం చేయకండి, లేకుంటే ర్యాలీ డీజీపీ ఆఫీస్కి వస్తుంది, దాని జాగ్రత్త ఉండాల్సిగా మేము కొడుతున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నాం, మా రిక్వెస్ట్ తక్కువ చేస్తే.
వీసా కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి హోంమంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనీయులు అక్రమ వీసాలు పొందడంలో సాయం చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో గత వారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా కార్తీ చిదంబరం మాట్లాడుతూ తనపై నమోదైన ప్రతి కేసు బోగస్ కేసన్నారు. వీసా పొందడంలో ఒక్క చైనీయుడికి కూడా తాను సహకరించలేదని తెలిపారు. These are all, every case forced against me is a bogus case. One is more bogus and this is most bogus. So this is alleged a visa scam, what we have been told, that you have facilitated. I have not facilitated a single Chinese national in getting his visa, let alone 250. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్ ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ నష్టాల్లో ఉందని, గత ఏడాది 2,200 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ తో పాటు ఇంధన ధరలు పెరగడంతో ఆర్టీసీ నష్టాల్లో ఉందన్నారు. కార్గో సర్వీసులను మెరుగుపరుస్తున్నామన్నారు. మనము టీఎస్ఆర్టీసీ చాలా నష్టాల్లో పడింది. ముఖ్యంగా కోవిడ్లో కావచ్చు, డీజిల్ రేట్ పెరగడం వల్ల, ప్లస్ అదేవిధంగా మధ్యలో జరిగిన కొన్ని పరిణామం వల్ల మనకు చాలా ఇబ్బంది అయింది. గత సంవత్సరం దాదాపు 2,200 కోటి నష్టము మనకు కావడం జరిగింది. సో దాని దృష్టిలో పెట్టుకొని మనము మన రూట్ రేషనలైజేషన్స్ కావచ్చు, అదేవిధంగా మన కార్గో సర్వీస్ ఇంప్రూవ్ కావడము, మన హాస్పిటల్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయడం కూడా మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనము కొత్త బస్సెస్ వస్తే మనకు డెఫినెట్లీ మంచి ఉంటుంది. దాని దిశలో మనం టెంట్ కూడా పిలవడం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ వచ్చే రోజు ఈ యొక్క పోయిన నష్టం కూడా మనం అధిగమించి మళ్ళీ మధ్య లాభాలని తీసుకోవడానికి యాజమాన్యం కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన టీఎస్ఆర్టీసీ గత 1.5 సంవత్సరం నుంచి కార్గో సర్వీసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల పైన మనము బిజినెస్ స్టార్ట్ చేశాము. అదేవిధంగా ఓన్లీ మ్యాంగో ఎక్స్ప్రెస్ని కూడా దాదాపు 30 కోటి టన్ను మ్యాంగోస్ని మనము మన తెలంగాణ ప్రజలకు కూడా అందించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకు చాలా మంచి అభిమానం ఉంది, మంచి ఒక ఆదరణ ఉంది. సో ప్రజలకి మనం ఇంకా దగ్గర కావడానికి మనం హోమ్ డెలివరీ సర్వీస్ కూడా నిర్మల్లో బైన్స తహసీల్దార్ ఎర్ర నరేందర్ ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉండడంతో నరేందర్ను అరెస్టు చేశారు. ఇటీవలే కలెక్టరేట్ నుంచి బైన్సాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు నరేందర్. సోదాల్లో 1 కోటి రూపాయల విలువైన స్థిరాచర ఆస్తులతో పాటు 1,32,00,000 నగదును గుర్తించారు. దేశం గర్వించే విధంగా మొదటిసారి భారత సైన్యంలో యుద్ధ విమాన పైలట్ గా కెప్టెన్ అభిలాష బరక్ నిలచారు. విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన తర్వాత కంబాట్ ఏవియేటర్ గా చేరిన మొదటి మహిళగా రికార్డుకెక్కారు. నాసిక్ లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ కల్నల్ కమాండెంట్ ఆర్మీ ఏవియేషన్ అధికారి అభిలాషకు వింగ్స్ బ్యాడ్జ్ ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో గోల్డెన్ లెటర్ డే అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. అంతకుముందు ఆర్మీ ఏవియేషన్ కార్డ్స్ లో మహిళలకు గ్రాండ్ డ్యూటీలలో మాత్రమే ఉండేవారు. గత ఏడాది జూన్లో తొలిసారిగా 2 మహిళలు హెలికాప్టర్ పైలట్ శిక్షణకు ఎంపికయ్యారు. Bodyguard during the 1971 Indo-Pak conflict in the Shalagarh sector. This trophy is awarded to the student officer standing first in direction of artillery fire. ఖాళీ
మన దేశంలో కరోనా కేసులు నిలకడగానే నమోదవుతున్నప్పటికీ కేసుల నమోదులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల ముందు రోజు కంటే ఏకంగా 24% కేసులు అధికంగా వచ్చాయి. నిన్న 2628 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2167 మంది కరోనా నుంచి కోలుకోగా 18 మంది మృతి చెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 15414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.75% ఉండగా క్రియాశీల రేటు 0.04% ఉంది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ లార్డ్ బజార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని చెప్పి 10 లక్షలు మోసం చేసిన నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నీట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించని వారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని చెబుతారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో విద్యార్థినికి ఫోన్ చేసిన దుండగులు బెంగళూరులోని ప్రతిష్టాత్మక కెంపేగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నేరగాళ్లు మాయమాటలు చెప్పారు. వారి మాటలు నమ్మిన విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు మోసగాళ్లకు 10 లక్షలు ఆన్లైన్ ద్వారా పంపించారు. తర్వాత మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైదరాబాద్ పోలీసులు బీహార్కు చెందిన అశోక్ షా అనే వ్యక్తిని పట్టుకున్నారు. ఈ వ్యక్తి దేశంలోని మోసాలకు పాల్పడి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు నేపాల్కు పారిపోయేవాడు. అక్కడ ఇక్కడ అతడికి గుర్తింపు కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 7 ముఠా సభ్యుల మోసానికి పాల్పడినన్న హైదరాబాద్ డీసీపీ భోపాల్ గజరాజు మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. డబ్బులు వసూలు చేసి మోసం చేసే గ్యాంగ్ వీళ్ళు వీళ్ళంతా ఎక్కువ బీహార్ కి చెందినటువంటి గ్యాంగ్ ఇదంతా. వీళ్ళు కలకత్తాలో పూణేలో బెంగళూరులో ఆఫీసెస్ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఒక ఆఫీస్ లో సెటప్ చేసి వీళ్ళు వెళ్లి ఆఫీస్ లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ నమ్మకం కుదిరేలాగా వాళ్ళందరినీ నమ్మించి బెంగళూరులో ఉన్నటువంటి కెంపగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ ఉంది, అందులో సీట్ ఇప్పిస్తా అని చెప్పి 10 లక్షలు ఈ వీళ్ళ దగ్గర వేయించుకున్నారు. బీహార్ సపోల్ అనే డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడ అది నేపాల్ బార్డర్ లో ఉంది. అక్కడ ఈ వ్యక్తి వెళ్లి నేపాల్ లో దాక్కున్నాడు. అక్కడ కూడా ఇతనికి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా ఆధార్ కార్డ్స్ ఇవి కూడా ఉన్నాయి. రెండు చోట్ల కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. మిగిలిన ఇంకా గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నేపాల్ ఇండియా బార్డర్ లో ఉంటారని మాకు క్లూస్ కూడా ఉన్నాయి. త్వరలో మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ నాగుల్ బండ్లగూడ చెరువుకు డ్రైనేజీ నీళ్లు వదులుతున్నారు. అయితే మురికి నీళ్లన్నీ కాలనీ రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో కాలనీ రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. మురికి నీటితో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన రావడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ కాలనీకి చెందిన చెప్యాల మనెమ్మ జానయ్య దంపతుల కుమార్తె లహరి వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తే మటలు అందజేసి అండగా నిలిచారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 93 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు పుస్తే మటలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రొయ్యల పోచయ్య, దేవుని నరసింహులు, రొయ్యల కిషన్, సారుగు నరసింహులు, కర్రే నరేందర్, కె సురేందర్, స్వామి సురేందర్, అశోక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రామాయపేట్ ఎర్రం అంజనేయులు గారు. నేను ఇప్పటి కూడా 93 పుస్తమటలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మొన్న కూడా బీసీకల్లా ఇవ్వడం జరిగింది. 92 ఇదో 93 పుస్తమటలు జరిగింది. ఏదో సేవ వాళ్ళు మనల్ని అడుగుతారు,
మనకు దేవుని కృపతోని మన తల్లిదండ్రుల కృపతోని ఏదో కష్టపడి మనం పైకి వచ్చినాం. అందుకోసం వీళ్ళకు ఏందంటే మన సేవ ఏందే చేయాలి పబ్లిక్లా అనే కార్యక్రమంతో మనము ఇవాళ పుస్తమెట్టలు కానీ అన్నదానాలు కానీ గుళ్ళకు దానాలు కానీ ఏ కార్యక్రమైనా సేవ ముందుండి చేస్తున్నాం. అది కూడా మన తల్లిదండ్రులు చేసుకున్న కృపతోని మనము వాళ్ళ పేరు కానీ దేవుని కృపతోని అన్ని ఏ కార్యక్రమైనా మనం అందరం చేయగలుగుతున్నాం. అందరు కూడా మాకు కూడా అందరు సహకరిస్తారు. ఇలా రండి అన్న అన్న కూడా అందరు వస్తారు. మన ముద్రాజు కానీ వేరే కాస్ట్ కానీ వేరే కులం ఏలైనా ఎలాంటి వాళ్ళైనా పా ముందు మనం పోదాం పా అని అంటారు. వాళ్ళ సహకారం కూడా నాకు ఉన్నది, అందరి సహకారం. మనము ఎందుకంటే ఇంత ముందు ముందు ఇంకా చాలా చేయాలని ఉన్నది. అది కూడా భగవంతుడు మనకు ఆశీర్వించాలి. మనం కూడా అందరు మీరు ప్రజలు కూడా మనకు సహకరిస్తే కూడా ఇంకా ముందు ముందు ఏది చేయాలనో ముందు చెప్పా నేను, చెప్పి చేసినాక చెప్తా నేను. అంతవరకు నమస్కారం. ప్రభు ఆహ్వానం మేరకు చేసినటువంటి ముద్రా సంఘము పెద్దలు గౌరవనీయులు మన అంజన్న గారు ఈ యొక్క పుస్తపట్టలు నిరుపేద వధువు వరులకు పుస్తపట్టలు అందజేయడం చాలా సంతోషకరం. ఈ పుస్తపట్టలు అందజేయడంలో 93వ పుస్తపట్టలు కాబట్టి ఇంకా పేదవారికి కానీ ఎవరికైనా గరిబో అందరికి కూడా ఇట్లనే సాయం చేయగలరని కోరుచున్నాం. ఇదే ఆశీస్సులు కూడా పెద్ద ఆశీస్సులు కూడా ఇతనికి ఎప్పటికూ అందుబాటులో ఉండాలని కోరుచున్నాము. ఇప్పటిగా కానీ ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో సేవలు చేయాలని మేము యూత్ క్లబ్ తరపున కూడా కోరుచున్నాం. సంఘం సదర్ సంఘం అధ్యక్షుడు ఎర్రమంజనేయులు గారు రామాయపేట మండలానికి కాకుండా ఇతర మండలాల గిట్లా పుస్తమట్టలు అందజేయడం జరుగుతుంది. ఇది 92 అయిపోయింది, 93వది ఇది. ఇంకా చాలా మట్టుకు ఇవ్వాలని చెప్పేసి రామాయపేటలో కాకుండా ఇతర మండలాలు కానీ ఇంకా ఎవరైనా పేద ప్రజలు ఎవరికైనా సరే ఎటువంటి ఆర్థికంగా చేయాలని చెప్పేసి మా రామాయపేట తరపు నుండి అంజనం రామాయపేట ముద్రా సంఘం నుండి పెద్దమ్మ దేవల్ల మరియు వాళ్ళకు సహకరిస్తున్న పెద్దలు కానీ అందరూ అమ్మా నాన్న పేరు మీద చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో ఈయన ముందుండి మేము ఆయన ఎన్నుకోండి అంజన ముందుకు జరుపు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అశోక్ అంబేద్కర్ తరఫున మన శ్రీత గౌరవ అయినటువంటి ఎర్రమంజన గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కసారి ఒక ఫోన్ కాల్ తోటి అడగానే నిన్న అడగగానే ఈరోజు పుస్తమటలు నిరుపేద వధువు అయినటువంటి అమ్మాయి బొట్ల మన సారీ చెప్పాల జాన్ మనమ్మ కూతురైనటువంటి కవిత గారికి పుస్తమటలు అందజేయడము ఒక ఫోన్కు స్పందించి వెంటనే నేను ఉన్నానంటు అని చెప్పేసి నిరుపేద వారికి ఇవ్వడానికి అంగీకరించినారు. సో ఇసుంటి కార్యక్రమాలు ప్రజా సంఘాల తరఫున కానీ ఇప్పుడు ప్రజా సేవ మానవ సేవే మాధవ సేవే అని చెప్పేసి అని ఎలాంటివి ఉన్నటువంటి అలాంటి పదానికి నిర్వచనంగా మారుతున్నటువంటి ఎర్రమంజనేయులు గారికి పెద్దమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చందాలే కాకుండా ఇంకా అన్నదాన కార్యక్రమాలు కాకుండా పుస్తమట్ల పంపిణీ దాంట్లో ఇలాంటి ప్రజాసేవకుని సంఘ సేవకుని గుర్తించి మనం కూడా ఎల్లప్పుడూ రామాయణపేట ప్రజలు కానీ ఎవరం కానీ అందరం కూడా అతనికి ఎల్లవేళలా మనం అండగా ఉండాలి. సమాజ సేవలో భాగస్థులైనటువంటి రమంజన గారిని చాలా మనస్ఫూర్తిగా అంబేద్కర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. పొట్టకూటి కోసం పనికి వెళ్లిన ఆ దినసరి కూలీలు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. కూలీ పనిలో భాగంగా వాగులో ఇసుక తవ్వుతున్న వారిపై రాకాసి ఇసుక దిబ్బ ఒక్కసారిగా కూలిపడింది. ఏం జరిగిందో తేరుకునేలోపై నిండా కప్పేసింది. దీంతో కూలీలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలీలు అశోక్ మహేష్లను అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని తలారి ఆంజనేయులు పనికి తీసుకువెళ్లారు. గ్రామ శివార్లోని దుబ్బలమాకు వాగు వద్ద ట్రాక్టర్ ను నిలిపి ఇసుక నింపాలని కూలీలకు చెప్పి వెళ్లిపోయారు. కూలీలిద్దరూ ఇసుక తవ్వుతుండగా పెద్ద దిబ్బ కూలడంతో వారు అందులో చిక్కుకుపోయారు. కాసేపటికే అక్కడికి చేరుకున్న ఆంజనేయులు అశోక్ మహేష్ కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. పెద్ద ఇసుక దిబ్బ కూలిపోయి ఉండడం చూసి ఇద్దరు అందులో కూరుకుపోయి ఉంటారు ని ఆందోళన చెందారు. వెంటనే వారి బట్టలు ట్రాక్టర్ ను తీసుకుని ఊర్లోకి వెళ్లారు. ట్రాక్టర్ ను తన ఇంటి వద్ద నిలిపి కూలీల ఇళ్లకు వెళ్లారు. అశోక్ మహేష్ కనిపించటం లేదని చెప్పి వారి బట్టలను కుటుంబ సభ్యులకు ఇచ్చి వెళ్లిపోయారు. ఆంజనేయులు ప్రవర్తనతో అనుమానం వచ్చిన కూలీల కుటుంబ సభ్యులు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ కూలిన ఇసుక దిబ్బను చూసి వారు ఆందోళనలో కూరుకుపోయి ఉంటారని అందరూ ఆందోళన చెందారు.
వెంటనే సర్పంచ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఎక్స్కవేటర్ తెప్పించి ఇసుక దిబ్బలు తొలగించగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. కాగా తమకు న్యాయం చేసే వరకు మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి కదిలించేది లేదని బాధిత కుటుంబాల వారు ఆందోళనకు దిగారు. గతంలో ఇసుక కోసం తీసిన గుంతల వల్లే తమ వారి ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంటపాటు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారికి నర్సర్ది చెప్పి మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. కాగా కూలీలు ఇసుకలో కూరుకుపోయారని ముందే తెలిసిన ట్రాక్టర్ యజమాని ఆంజనేయులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలిసింది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో తెలుగులో ప్రసంగించిన ప్రధాని కేసీఆర్ కు చురుకలు అంటించిన నరేంద్ర మోదీ. సర్కూర్ హాస్పిటల్ ను కాంగ్రెస్ పట్టించుకోలే, జగ్గారెడ్డి కామెంట్స్ కు మంత్రి హరీష్ రావు కౌంటర్. పట్టుకూటి కోసం పనికి వెళ్లిన దినసరి కూలీలు మృత్యువాత. శివంపేట మండలంలో ఇసుక దిబ్బ కూలీ ఇద్దరు మృతి. రామయ్యపేటలో నీరుపేట వదువుకు పుస్తే మట్టలు అందజేసిన సంఘ సేవకుడు. ఇప్పటి వరకు 93 మంది నిరుపేద ఆడపిల్లలకు సహాయం చేసిన ఆంజనేయులు. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. నమస్కారం.